టు K9 సాక్షి న్యూస్. మంత్రి అయిన కొత్తలో 6 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టు నుండి నీళ్లిస్తామని, అదేవిధంగా మార్కాపురం జిల్లా కోసం పోరాడతామని చెప్పి పశ్చిమ ప్రాంత ప్రజల కోరికైనా మార్కాపురం జిల్లా సాధించేందుకు పోరాటం చేయకుండా వారి కోరికపై నీళ్లు చల్లారు. నాడు మీరన్న మాటల వీడియోలే నేడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తప్ప జిల్లా సాధనకు ఏమాత్రం పోరాటం చేయలేదని గూడూరి ఎరిక్షన్ బాబు మీడియా సమావేశంలో అన్నారు. వీరి వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దాన్ని మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఈ ప్రాంత వైసీపీ కార్యకర్తల మీద, ప్రజల మీద దయచేసి మీరు రుద్దబాకండి. మీకు చేతనైతే మార్కాపురం జిల్లాను చేయటం నాకు ఇష్టం లేదని చెప్పండి. చేత కాకపోతే చేతనైతే ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే మిమ్మల్ని 2 సార్లు ఓట్లేసి భుజానెత్తుకున్నారో వారిని గౌరవించే విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు వెళ్ళి మార్కాపురం జిల్లా అయితే మీ పేరు శాశ్వతంగా ఉంటారని చెప్పేసి మీరు ముఖ్యమంత్రి గారు చెప్పి చేయించండి. ఎందుకంటే నాకు పూర్తిగా ఈ ప్రాంత ప్రజలు ఏదో కాయకష్టం చేసుకోండి బ్రతికేటటువంటి ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మీరు చెయ్యకపోతే చెయ్యిపోవాలని చెప్పేసి అందరూ ఎవరి పని వాళ్ళల్లో ఉండేటటువంటి అమాయక ప్రజలు. కానీ మీరు ఈ ప్రజల్ని దయచేసి మోసం చేయొద్దండి. మీరు నిన్న మీ సమావేశంలో ఏం మాట్లాడారు? నేనేదో 3 సంవత్సరాల క్రితం ఏదో ఒక మాట పడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వీడియోను పట్టుకుని హల్చల్ చేస్తున్నారని చెప్పేసి ఒక మంత్రిగా మీరు ఆ మాట మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. 5 అడుగులు ఎత్తులేవు, 7 అడుగులు ఎత్తులేసి మాట్లాడు. మార్కాపురం జిల్లాను ప్రకటించాలని అన్నాం. దేని ప్రకటించాలన్నాం? ఆ రోజు ఈ ప్రాంతంలో రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఖచ్చితంగా 6 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చేది తథ్యం, మార్కాపురాన్ని జిల్లాగా పోరాడే తథ్యం అని చెప్పేసి మీరు ఆ రోజన్న మాటలనే ఈరోజు సోషల్ మీడియా ప్రేతంగా వ్యాపించిపోయింది. దాని